సో ప్రెజెంట్ అయితే నేను చెన్నై సెంట్రల్ టు సిరిసిరి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో తీశాను. నెక్స్ట్ టైం ఎగ్మోర్కి ఎలా వెళ్ళాలని కూడా ఖచ్చితంగా వీడియో తీస్తాను. సిరిసిరి టు ఎగ్మోర్ తీస్తాను, ఎగ్మోర్ టు సిరిసిరి ఎలా రావాలని తీస్తాను, టైడిల్ పార్క్ నుంచి చెన్నై సెంట్రల్కి ఎలా వెళ్ళాలని కూడా వీడియో తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగాను, మార్నింగ్ 6:00 అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ బస్ క్యాచ్ చేయడానికి బయట బస్ స్టాప్కి వెళ్తున్నాను. నేను బస్సులో ఖాళీ ఉంటుందో లేదో అని ఆలోచిస్తున్నా, బస్సు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ 5:30 to 6:30 ఖచ్చితంగా 221 అయితే బస్ నంబర్ ఖచ్చితంగా బయట ఉంటుందన్నమాట. ఒకవేళ వేరే బస్సెస్ వచ్చినా వాళ్ళు ఆ నంబర్ మార్చి అందరు అటు వెళ్తారని చెప్పి ఆ నంబర్ కూడా మార్చేసి ఆ బస్ నెంబర్ మార్చేసి ఎక్కిస్తారనమాట అందరినీ. మీరైతే ఏం కంగారు పడకండి, ఖచ్చితంగా ఉంటుంది 221 బస్ ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే మనం 9th ప్లాట్ఫామ్ దగ్గరలో ఉన్నాము. 9th ప్లాట్ఫామ్కి కొంచెం దగ్గరలో ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. అక్కడి నుంచి ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ ఫస్ట్ ప్లాట్ఫామ్లో 3rd ప్లాట్ఫామ్లో దిగారు సో మీకు అర్థం కాకపోతే కొంచెం టైం వేస్ట్ అయినా కానీ 9th ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి 8th ప్లాట్ఫామ్ 7th ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఆ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళండి. వెళ్తే మీకు బస్ స్టాప్ ఎదురుగానే క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు అప్పుడు. లేదా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వేరే ఎంట్రన్స్కి వెళ్ళి ఆ ఎంట్రన్స్ నుంచి మీరు బస్ స్టాప్ ఎదుక్కోవాలంటే మీకే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక అంటే ఒకవేళ కొంచెం టైం వేస్ట్ అయినా కానీ మీకు ఒక ఐడియా వస్తుంది కదా నెక్స్ట్ టైంకి ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో మీరు కొంచెం 8th కానీ 7th ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి 9th కానీ అలా ఆపోజిట్ వైపుగా వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్ళండి. మీకు ఇంక అక్కడి నుంచి క్లియర్గా అర్థమవుతుంది. బస్ స్టాప్ మీరు అక్కడ ఎంట్రన్స్లో నుంచో కానీ క్లియర్గా కనిపిస్తాయి. అన్ని బస్సులు అక్కడే ఉంటాయన్నమాట. అక్కడ కండక్టర్ వీళ్ళందరూ ఉంటారు, బస్ మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 221 ఎప్పుడు వస్తుంది అని అడగండి. లేదా ఒకవేళ సిరిసిరి బస్సెస్ ఎప్పుడు వస్తాయని అడిగినా కానీ వాళ్ళు చెప్తారనమాట. మీరు వేరే సైడ్ వెళ్ళాలన్నా ఎటు సైడ్ వెళ్ళాలన్నా కానీ మీరు అడగండి, చెప్తారు వాళ్ళు అక్కడ. ఇప్పుడైతే మనం ఆ దాదాపు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట, ఫుడ్ స్టాల్స్. పర్లేదు, కూల్ డ్రింక్స్ చిప్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఏ టు బిలో మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే జనాలు ఎక్కువ ఉంటారు. కానీ ఫుడ్ అయితే తినొచ్చు అన్నమాట, టేస్ట్ అయితే బాగుంటుంది ఏ టు బిలో. చెన్నైలో ఏ టు బి ఎక్కడున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనం ఆ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు అవుట్ సైడ్ స్టేషన్లో నుంచి బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళంగానే బస్సెస్ అన్నీ లైన్గా ఉంటాయన్నమాట. ఏ వన్ అని ఎక్కితే మీరు మాత్రం వేరే టైడిల్ పార్క్ దగ్గర కానీ A1 నాకు అంత ఐడియా లేదు. A1 అయితే మీరు సిరిసిరి వైపు అయితే రాలేరు. ఆ A1 బస్సులు చాలా ఎక్కువ వస్తాయి, 91 బస్సులు, A1 బస్సులు. మీరైతే ఎక్కబాకండి, వాళ్ళు చెప్తారు ఈ బస్సు ఎక్కి అటు వెళ్ళొచ్చు అని. వెళ్ళొచ్చు, నేను కాదన్నా, కాకపోతే జర్నీ ఎక్కువ పట్టింది. అడగండి 221 ఎంతసేపులో వస్తుంది అని. ఆ A1 ఎక్కి కూడా మనం వెళ్ళొచ్చు, కాకపోతే 2 బస్సులు మారాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అది ప్రిఫర్ చేయను, ఎందుకు మళ్ళీ దొరకకపోతే ఇబ్బంది పడాలని. సో మీరైతే 221 అయినా అడగండి, వాళ్ళు ఖచ్చితంగా వస్తుందా రాదా అని చెప్తారు, అప్పుడు మీరు డిసైడ్ అయ్యండి. ఇది అయితే ఆ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి బస్ స్టాప్ ఏదంటే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ అందరు ఆటో వాళ్ళు ఉంటారనమాట, బ్లాక్ చేసేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. మీకు అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి చూసారా, అదంతా బస్ స్టాప్ అన్నమాట. సో అక్కడ బస్సెస్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు బస్ మిస్ చేసినా కానీ అక్కడ వాళ్ళని ఎవరైనా వెళ్ళి అడిగినా కానీ ఎప్పుడు బస్సు వస్తుందో వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ టైంలో వస్తుంది, ఇప్పుడు దాకా వస్తుంది, ఆగండి అని. నేనైతే బస్సు అయితే లేదు, నాకు కనిపించట్లేదు 221. ఏసీ బస్సే ఉంటుందన్నమాట. మార్నింగ్ అయితే వాడు ఖచ్చితంగా ఏసీ బస్సే పెడతాడు 221, ఎందుకంటే మోస్ట్లీ అందరూ దానికే వెళ్తారని. చూద్దాము బస్సు ఉందో లేదో, నేను చూస్తున్నాను ఉందా లేదా అని చూద్దాము ఉందో లేదో. చూసారా ఎన్ని బస్సులు ఉన్నాయి A1. ఆ A1 అసలు ఎటు నాకు గుర్తు రావట్లేదు. తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద పెడతారనమాట ఏ ఊరు వెళ్తుందని. చెలో యాప్ అని ఒకటి ఉంటుంది, ఆ యాప్ అయితే ఆ బస్సు ఎటు వెళ్తుందో మాత్రం క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. ప్లేస్టోర్లో యాప్ స్టోర్లో రెండిట్లో ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. 221 బస్సు ఉంది. ఎస్, మనమైతే ఇంకా చక్కగా సిరిసిరి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏ బాధ లేదు. 50 రూపీస్ తీసుకుంటాడు సిరిసిరికి అయితే. ఏసీ బస్సు ఖాళీ ఉండదు మోస్ట్లీ, నుంచోడైనా ప్రిఫర్ చేయండి.
ఒకవేళ మళ్ళీ బస్సు వస్తుందన్నమాట ఆలోచించబోకండి, 1.5 అవర్ మీకే వేస్ట్ అవుతుంది. నుంచోనైనా ఎక్కండి, ఎందుకంటే చాలామంది ముందు ముందే దిగేస్తూ ఉంటారు. సురేష్ గారి వారికి అయితే బస్సులో 30% పీపుల్ కూడా రారు, మధ్యలోనే తురైపాకంలోనే ఎక్కడో చోట చాలామంది దిగుతారు. మీకు సీట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, దానికైతే ఏ భయమూ లేదు. మీకు ఈ బస్సుల రూట్లు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి చెలో అని ఒక యాప్ ఉంటుందన్నమాట, CHALO చెలో, ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ బస్సు నెంబర్ నొక్కితే ఆ రూట్ మొత్తం వస్తుంది, ఎటు వెళ్తుంది ఏంటి అని చెప్పి మీకే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇవాళ అయితే వర్షం పడింది, రోడ్లు మొత్తం నీళ్లు కనిపించినాయి. వీడియో తీద్దామంటే ఇవాళ బస్సులో ఫుల్ జనం ఉన్నారు, నేను అసలు తీయలేకపోయాను. అందరూ ఉంటే కొంచెం తీయాలి అంటే ఇరుకిరుగ్గా ఉంటుంది కదా, సో అందుకని నేను తీయలేదు. కొంచెం బస్సు ఫ్రీ అయ్యాక నేను కూర్చున్నాను, నాకు 20 మినిట్స్లో సీట్ దొరికింది. అక్కడి నుంచి ఇంకో 20 మినిట్స్ అనమాట సురేశరి. ట్రాఫిక్ ఇదంతా లేకపోతే 40 మినిట్స్ వెళ్ళిపోతాము, ట్రాఫిక్ ఇది ఏంటంటే ఒక 50 మినిట్స్ అలా పడుతుంది. చూడండి నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఇది నావలూరు అనమాట, నీళ్ళు చూడండి ఎలా వచ్చినాయో.